హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హేమని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్లి కొడుకు రాజేశ్వరి మహేశ్వరి ఇద్దరి దగ్గర కూడా ఒప్పుకుంటాడు. హేమ గారిని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను తన గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకు నేను చాలా బాధపడ్డాను, తప్పేంటో తెలుసుకున్నాను అని ఇద్దరిని కూడా బ్రతిమాలుతాడు. వాళ్ళిద్దరూ కూడా ఆనందంతో, చూడు నీలో ఈ మార్పు వచ్చింది, అది చాలా సంతోషం, ఇలా ఉంటేనే ఎప్పుడైనా కూడా సంసారాలు బాగుంటాయి, మన కళ్ళతో చూసేది ఏది కూడా నిజం కాదు, ముఖ్యంగా చెప్పుడు మాటలు అస్సలు మంచివి కాదు, అవి వినడం కూడా మంచిది కాదు, నీలో నాకు ఈ పద్ధతి బాగా నచ్చింది, హిమ గురించి ఇక నాకు ఏ చీకు చింత లేదు, హిమ నీతో చాలా ఆనందంగా ఉంటుంది అని, మీ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అక్క. అనుకున్న ప్రకారమే, అనుకున్న ముహూర్తానికే పెళ్ళి జరుగుతుంది అని అంటుంది. ఇంకా తర్వాత పెళ్లి కొడుకు ఆనందంగా వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడే కానీ హేమ మాత్రం చాలా కోపంగా, ఎలా జరిగింది ఇదంతా, ఎంతో కష్టపడి పెళ్లి చెడగొట్టుకున్నాను కానీ మళ్ళీ అతని మనసు ఎందుకు మారిపోయింది, ఎందుకు రియలైజ్ అయ్యాడు, తను కళ్ళారా చూశాడు కదా, చెవులారా విన్నాడు కదా, అంత మంచి మనస్తత్వమా, భార్యకి లవర్ ఉన్నాడు అని తెలిసినా కూడా అనుమానం లేకుండా ఉంది అంటే దీనికి కారణం ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగా ఎంతలోపు అక్కడ రాశి కనిపిస్తుంది. ఏంటి కాలు కలిన పిల్లిలాగా అలా తిరుగుతున్నవి ఏంటి పెళ్లి కూతురా అని అంటుంది రాశి. పెళ్లి కూతురా అని ఈ మధ్యకాలంలో అనటం మానేశావు, రెండు రోజులుగా ఆ మాట నేను వినలేదు, మళ్ళీ ఈరోజు అంటున్నావేంటి అని. అంటే పెళ్లి కూతురువు కాబట్టి పెళ్లి కూతురా అన్నాను, ఎలాగో రేపమ్మప్ప వెళ్ళిపోతావు కదా, పాపం ఆ పెళ్లి కొడుకు ఏరి కొరి నిన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు, నువ్వు ఎన్ని తప్పుడు మాటలు చెప్పించినా కారు కూతలు కూయించినా అతను మాత్రం నీ మీద చాలా ప్రేమ పెట్టుకున్నాడు అని అంటుంది రాశి. ఇదంతా నువ్వే చేసావు కదా, నువ్వే ఏదో చేసావు, హర్షాన్ని పంపించి ఏదో మాయి మాటలు చెప్పి పెళ్లి కొప్పించావు కదా, ఇది నీకు మంచిది కాదు అని. అంటే చాలే ఊరుకో, ఎవరైనా వింటే ఉమ్మూస్తారు, లేనిపోని మాటలు చెప్పి పెళ్లి చెడగొట్టుకున్నది నువ్వు, నీ కాపురాన్ని నీ జీవితాన్ని ఉద్ధరించాలి అని. ఇలా కాదు, ఇలా ఉంది, తను పద్ధతి వేరు కాదు, నువ్వు అనుకున్న రకంగా తను అనుమానించడానికి లేదు అని తన మూసుకుపోయిన కళ్ళుని హర్షగారు తెరిపించారు, దీన్ని తప్పు పడతావా, మర్యాదగా పెళ్లి చేసుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళు, లేదు అంటే నా గురించి తెలుసు కదా, పెళ్లి కొడుకునే ఒప్పించి నీ పెళ్లి దాకా రప్పించిందాన్ని, నిన్ను ఇంట్లో నుండి గెంటించడం నాకు చిటికెలో పని, కృష్ణని మనుని విడదీయాలని చూస్తున్నావు కదా, అది నీ వల్ల కాదు, వాళ్ళిద్దరి జంట నువ్వో నేనో కలిపితే వచ్చిన జంట కాదు, అలా ఏర్పడిన బంధము కాదు, అదిగో ఆ పైవాడు వాళ్ళిద్దరినీ కలిపాడు, ఆ జంటని నువ్వు విడదీయలేవు అని అంటుంది. చూసుకో రాశి, పెళ్లి జరగడానికి ఇంకా 9 రోజులు టైం ఉంది కదా, ఈ 9 రోజుల్లో ఏం చేస్తానో చూడు, మనుతో నేను దగ్గరయ్యి కృష్ణ మను బంధం కంటే నాది మనోబంధమే గట్టిది అని నేను నిరూపించకపోతే నా పేరు హిమ కాదు అని ఛాలెంజ్ చేస్తుంది. సరే నువ్వు నెగ్గుతావు నేను నెగ్గుతాను, త్వరలోనే చూద్దాం అని ఇద్దరికిద్దరు ఛాలెంజ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ ఆనందానికి అవధులు ఉండవు, చాలా ఆనందంగా ఉంటుంది, హిమ తొందరలోనే ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అంతకంటే నాకు ఏం కావాలి, నేను ఎంతో ప్రేమిస్తున్న మనోగారు నాకే సొంతం అవుతారు అని ఆనందంగా తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది. మను మాత్రం కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం గమనిస్తుంది కృష్ణ. తర్వాత తన బెడ్రూంలోకి వెళ్ళి, మనోగారు ఎందుకు మీరు ఇలా డల్గా ఉన్నారు, మీరు బాధపడుతున్నారేంటి, ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదా అని అమాయకంగా అడుగుతుంది. చా కృష్ణ ఊరుకో, ఈ పెళ్లి జరగడం నాకెందుకు ఇష్టం లేదు, అందరికంటే హిమకి పెళ్లి జరగడం ఇష్టపడే వ్యక్తిలో నేనే మొదటివాడిని, ఎప్పుడు హిమకి పెళ్ళవుతుందా ఒక దారిలో పడుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను, కానీ ఏవో కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయిందని అన్నారు, చాలా బాధపడ్డాను, మళ్ళీ ఆ అబ్బాయి నిజం తెలుసుకోవడం, కృష్ణ ఈ హేమని అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటానడం నాకు చాలా ఆనందంగా ఉంది,
మరి అలాంటప్పుడు ఈ విచారం ఎందుకండి అని అడుగుతుంది కృష్ణ. ఈ బాధ ఎందుకు అని అంటావా? నేను ఎన్నోసార్లు హిమకి నేను చెప్పాను, కానీ నా మాట లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పెళ్లి చెడగొట్టుకుంది. ఈ నిజం తెలిసిన దగ్గర నుంచి తనంటే నాకు కోపం తగ్గట్లేదు. తను ఎదురు పడుతుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నేను ఏదైనా భరిస్తాను, కానీ మోసాన్ని ఇంకా అబద్ధాల్ని అస్సలు నేను భరించలేను. ఈ విషయం తెలిసి కూడా నా దగ్గర పదే పదే మోసాన్ని అబద్ధాలని ఆడుతూనే ఉంది. అందుకనే ఈ కోపం నాకు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు అర్థం చేసుకుంటుంది కృష్ణ. అంటే మనుగారు ఏ తప్పు చేయలేదు, మనుగారు నన్నే ప్రేమిస్తున్నారు, నేనే తప్పుగా ఆయన్ని మీద బురద జల్లాను, ఆయన్ని అనుమానించాను, రాశి యొక్క చెప్పినట్టు కళ్ళతో చూసినవేమీ నిజం కాదు, ఇదంతా కూడా ఆ హేమ కుట్ర కావాలనే మనుగారి మీద అనుమానం వచ్చేలాగా చేసిందా అని అనుకుంటే, కృష్ణయ్య నువ్వు నాకు అండగా ఉన్నావయ్యా, అందుకనే ఈరోజు ఆ పెళ్లి కొడుకు మనసు మార్చుకొని మళ్ళీ హేమ దగ్గరికి వచ్చాడు. నీ అండదండలు నా మీద ఉన్నంతకాలం నాకు ఏమీ భయం లేదు, నాకు నువ్వు ఉంటే నాకు అంతే చాలు అని అనుకుంటూ మనుతో ఇలా అంటుంది. మనుగారు ఇంకెందుకు బాధపడతారు, ఎలాగో పెళ్ళైపోతుంది కదా, వెళ్ళిపోతుంది కదా, ఇక తన గురించి ఆలోచించడం మానేయండి అని అంటుంది. నేను తన గురించి ఆలోచించడం మానేసి ఇప్పుడు కాదు కృష్ణ, చాలా సంవత్సరాలే అయ్యింది. తను కేవలం నా ఫ్రెండ్ మాత్రమే, అది కూడా ఎప్పటి వరకు, పెళ్ళి జరిగేంతకాలమే. కానీ ఈ మధ్యలో నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు. హిమ ఇంట్లో ఉండటం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగడం, ఇవన్నీ చూసి నేను చాలా బాధపడుతున్నాను. ప్రేమగా నిన్ను దగ్గరకు తీసుకున్నది లేదు, నా బాధంతా నీతో చెప్పుకున్నది లేదు. మనస్ఫూర్తిగా నీతో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నీతో మనసు విప్పి మాట్లాడింది లేదు. అందుకోసమే ఈ బాధంతా. హిమకి పెళ్ళై వెళ్ళిపోతే ఇక మనిద్దరం ఎంతో ఆనందంగా ఉండొచ్చు, ఈ ఆలోచనే నాకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని అంటూ ఉంటాడు. ఇంకా మనో అలా అంటూ ఉంటే కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకుంటూ, లేదు, ఈ రోజు నుంచి ఆయన ప్రేమకి నేను దగ్గరవ్వాలి, ఆయన మనసు ఎరిగి నేను నడుచుకోవాలి, ఆయన నా మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఇంకా నేను దూరంగా ఉండడం భావ్యం కాదు అని అనుకుంటుంది. ఇంకా తర్వాత కిచెన్లోకి వెళ్తుంది. వెళ్ళాక వంటలవి చేస్తూ ఉంటే మహేశ్వరి కృష్ణని పిలిచి, అమ్మా కృష్ణ, మళ్ళీ హిమకి పెళ్లి జరుగుతుంది కదా, ఇప్పటి వరకు అందరం చాలా బాధపడ్డాం, హిమకి పెళ్లి జరగడం ఆగిపోయింది అని. శుభలేఖలు ఇచ్చే సమయంలో ఇలా ఆగిపోవడం ఆడపిల్ల జీవితానికి మంచిది కాదు అని నేను చాలా బాధపడ్డాను, కానీ మళ్ళీ పెళ్లి జరుగుతుంది కాబట్టే, ఇంట్లో అందరం ఆనందంగా ఉన్నాం కాబట్టే ఈ హ్యాపీ మూమెంట్లో మంచి స్వీట్ తయారు చేయు అని కృష్ణకి చెబుతుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి అందరికీ ఇష్టమైన స్వీట్ తయారు చేసి అందరికీ పంచిపెడుతుంది కృష్ణ. ఆ తరువాత మను రూమ్లోకి కూడా తీసుకువెళ్తుంది. మనోకి ఒక కప్పులో ఇస్తుంది, తను కూడా ఒక కప్పులో పెట్టుకొని తింటూ ఉంటుంది. కృష్ణ అలా ఆనందంగా స్వీట్ రుచిని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే మను అలాగే తనని చూస్తూ ఉంటాడు. కృష్ణ ఎంత ముద్దుగా ఉన్నావో, నిజానికి నువ్వు ఇలా ఉంటే చంద్రబింబమే నా పక్కన ఉందా అన్నట్టు ఉంది. ఎంత అందమైన ముఖం నీది, చెరగని చిరునవ్వు, నువ్వు ఎలా ఉన్నా నీ మొహంలో నవ్వే తొణికిసలాడుతూ ఉంటుంది అని తననే చూస్తూ ఉంటాడు. అందరని చందమామల నా పక్కనే ఉండి నాకు అందకుండా పోతున్నావు, ఇలా కాదు నీ సంగతి చెప్తానుండు అని చెప్పి స్వీట్ తింటూ తింటూ తన చేతిలో ఉన్న స్పూన్ని కావాలనే కింద పడేస్తాడు. ఇంకా వెంటనే అయ్యో స్పూన్ పడిపోయింది, నేను ఇంకోటి తీసుకొస్తానండి అని లోపలికి వెళ్ళబోతూ ఉంటే చెయ్యి పట్టుకొని, ఎందుకు కృష్ణ, నీ స్పూన్ ఉంది కదా, నాకివ్వు అని చెప్పి తన చేతిలో స్పూన్ తీసుకొని మను స్వీటుని తింటూ ఆస్వాదిస్తూ ఉంటాడు. అలా తను తింటూ ఆస్వాదిస్తూ ఉంటే కృష్ణ తనని చూసి కొంచెం సిగ్గుపడుతుంది. అలా సిగ్గుపడుతూ ఉన్న కృష్ణని చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టుకుంటాడు మను. ఆ తరువాత ఏంటి కృష్ణ, ఇదిగో నువ్వు కూడా తిను అని చెప్పి తన చేత్తో స్వీటుని కృష్ణకి తినిపిస్తాడు. కృష్ణ సిగ్గుపడుతూ స్వీటుని తింటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరగబోతుంది, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, తన మనసులో ఉన్నది నేనే అని అర్థం చేసుకుంటుంది కృష్ణ.
ఇంకా అలాగే హిమకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు మను. అలాగే తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాల్సింది, అందరికంటే ముఖ్యంగా హిమే అని అర్థం చేసుకుంటాడు. హిమకి తన మీద ప్రేమ తెలుసుకొని తనంతట తానుగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ కృష్ణ గురించి ఒక అందమైన లవ్ లెటర్ రాస్తాడు. తన మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ అంతా ఆ లెటర్లో రాసి ఆ లెటర్ని హిమకిస్తాడు. హిమ, ఈ లెటర్ని నా ప్రియురాలు అదే నా భార్య కృష్ణ చేతికిస్తావా? ఏమో, పెళ్ళై ఇంతకాలమైనా నా కృష్ణాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి అంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ లెటర్ తనకి నువ్వు ఎలాగైనా అందజేయవా అని చెప్పి కృష్ణకి రాసిన లవ్ లెటర్ హిమ చేతిలో పెడతాడు మను. ఇంకా లెటర్లో ఏముందో తెలుసుకోవాలి అని మొత్తం అంతా లెటర్ చూసి గుండె పగిలి ఏడుస్తూ ఉంటుంది హిమ. అమ్మో, కృష్ణ మీద ఇంత ప్రేమ మనుకి ఉందా? ఒక్కసారి కూడా నాకు ఒక్క లవ్ లెటర్ కూడా రాయలేదు, ఇంత ప్రేమ నా మీద కురిపించలేదు అని అనుకుంటూ తన దౌర్భాగ్యానికి తనే చెంతూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.